హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సజన్ ఎక్రన్ బ్లాగ్స్. బొర్రా గుహలు చూసిన తర్వాత అనంతగిరి వాటర్ఫాల్స్ చూసామండి. ఆ వీడియో లాస్ట్ వీడియో మాది. అనంతగిరి వాటర్ఫాల్స్ తర్వాత మేము మళ్ళీ అరకుకు బయలుదేరామండి. ఈ అరకు 30 కిలోమీటర్స్ లోపల ఇంకా 2-3 వ్యూ పాయింట్స్ ఉన్నాయండి. అందులో ముందుగా మేము చూడబోయేది కాఫీ తోటలు వ్యూ పాయింట్ అండి. కాఫీ తోటలు, మిరియాలు తోటలు చాలా ఎక్కువగా ఇక్కడ కనిపిస్తున్నాయి. సో ఒక పాయింట్ దగ్గర 2-3 పాయింట్స్ ఉన్నాయి కాఫీ తోటలు. ఒక పాయింట్ దగ్గర అతను ఆపుతా అన్నాడు. ఈ దారి నిండా ఈ సినిమా లొకేషన్స్ పాయింట్స్ చాలా ఉన్నాయండి. వాటి గురించి చెప్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తూ డ్రైవరు ఆ కాఫీ తోటల పాయింట్ దగ్గర తీసుకొచ్చాడు. వీడియో చివరి దాకా చూస్తే లైక్ చేయండి. ఈ కాఫీ తోటల పైకి వెళ్ళేదానికి చిన్న దారి ఉందండి. అందరూ పైకి వెళ్ళి అక్కడ ఫొటోస్ అవి తీసుకుంటున్నారు. మేము పైకి వెళ్ళడానికి బయలుదేరాము. చూడండి, ఇదే దారి. ఈ దారిలో పైకి వెళ్తే మొత్తం కాఫీ తోట మొత్తం కనిపిస్తుంది. మీరు చూస్తున్నది కాఫీ తోట అండి. ఈ చెట్ల పైన ఆకుల్లో ఈ కాఫీ గింజలు కూడా మనం గమనించవచ్చు. చాలా పెద్ద తోట అండి. చాలా పెద్ద ఏరియాలో ఈ తోట ఉన్నది. బయట కూడా కాఫీ గింజలు అమ్ముతుంటారు, పౌడర్ అమ్ముతుంటారు. తీసుకోవచ్చు. ఎటు చూసినా కాఫీ తోటలే అండి. ఎటు చూసినా కాఫీ తోటలే. మనం ఇక్కడ చాలా ప్యూర్గా ఉంటుంది కాఫీ గింజలు. చాలా ప్యూర్గా తయారు చేస్తారు. కాఫీ చాలా టేస్ట్గా ఉంటుంది. కాఫీ కూడా ఒరిజినల్గా కాఫీ తాగుతున్న ఫీలింగ్ అనిపిస్తుంది మనకి. చాలా న్యాచురల్గా ఉంటుంది. మొత్తం కాఫీ తోటలేనండి ఇది. ఇక్కడ టూరిస్ట్ బస్సు కూడా వచ్చింది, వన్ ఆఫ్ ది పాయింట్ కాబట్టి. కాఫీ గింజలు మొత్తం అన్నీ ఇవేనండి. సో బ్యూటిఫుల్గా ఉంది అండి. ఇక్కడ కాఫీ తోట పండించే వాళ్ళు, ఇక్కడ అమ్మేవాళ్ళతో మేము మాట్లాడామండి. వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా మనకి చెప్పారు. మీకు ఏదైనా కావాలంటే మనం తెప్పించుకోవచ్చు. మసాలా దినుసులు అవి చాలా బాగున్నాయి. ఇవన్నీ లోకల్ ప్రొడక్ట్ సార్. పసుపు, ఇది గ్రీన్ టీ సార్, మిరియాల్ సార్, కాఫీ బీన్స్ సార్, కాఫీ పౌడర్, టీ పొడి ఉంది సార్. ఇవన్నీ లోకల్ లోనే దొరుకుతాయి సార్. రాజ్మా, పసుపు, మసాలా సామాన్, కుంకుడుకాయ, షీకాయ, మసాలా సామాన్స్ అన్ని దొరుకుతాయి సార్. దీంట్లో ఇక్కడ స్పెషల్ అనేది కాఫీ తోటలో స్పెషల్ సార్. ఒరిజినల్ అరకు కాఫీ స్పెషల్ సార్. ఎక్కడ పోయినా కానీ అరకు బయట కనిపిస్తుంటుంది బోర్డులు, అరకు కాఫీ అని కనిపిస్తుంటుంది. ఇదంతా ఒరిజినల్ గా మీరు తీసుకొచ్చిన స్వీట్స్ తయారు చేసుకుంటాం సార్. ఓన్గా మొత్తం అన్ని అన్ని దగ్గరలు ఇవే దొరుకుతాయి కదా. అన్ని షాప్స్ లో మొత్తం ఉన్న అన్ని ఇవే దొరుకుతాయి. మీకు ఎలా వస్తాయి ఇవి? ఈ కాఫీ తోట మీకు ఓన్గా ఉంది? కాఫీ తోట ఓన్గా ఉంది. సరే సరే, తప్పకుండా అరకు వచ్చినప్పుడు, ఈ కాఫీ తోటలకు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ షాప్ దగ్గర మీరు పర్చేస్ చేయండి. మీ పేరేమ్మా? రోజా. మీ ఫోన్ నెంబర్ చెప్పండి. మళ్ళీ చెప్పండి. 9492 9255 06 08. ఏం పేరు మీ పేరు? రోజా సార్. రోజా. ఓకే, తప్పకుండా ఈ అరకు వచ్చినప్పుడు, ఈ కాఫీ తోటలు విజిట్ పాయింట్ మీకు వచ్చినప్పుడు ఇక్కడ పర్చేజ్ చేయండి. చాలా బాగున్నాయి ఐటమ్స్. ఈ కాఫీ తోటలు చూసి మేము బయలుదేరామండి. ఇదే పాయింట్ కాకుండా ఇంకా 2-3 దగ్గరలో ఈ కాఫీ తోటలు, మిరియాల తోటలు మాకు కనిపించాయి. దీనికంటే కొంచెం ముందుకు పోయిన తర్వాత గాలికొండ వ్యూ పాయింట్ ఉంది. అక్కడ కూడా కొంచెంసేపు స్టే చేసాము. అక్కడ నుంచి మరలా డైరెక్ట్గా అరకుకు బయలుదేరామండి. ఆ గాలికొండ వ్యూ పాయింట్ చూడండి. ఇదేనండి గాలికొండ వ్యూ పాయింట్. ఈ వ్యూ పాయింట్ దగ్గర చాలా వెహికల్స్ ఆగున్నాయండి. ఈ వ్యూ పాయింట్లో చాలామంది ఫొటోస్ తీసుకుంటున్నారు. ఇక్కడ ఎక్కువసేపు లేవండి, ఒక 10 మినిట్స్ ఉన్నాము. ఇక్కడ చిన్న సంతలాగా ఉన్నదండి. ఇక్కడ నివసించే ట్రైబల్ పీపుల్ ఈ సంతలో అన్నీ అమ్ముతున్నారండి. ఇక్కడ దొరికే వస్తువులన్నీ చాలా అమ్ముతున్నారు. అందరు పర్చేస్ చేస్తున్నారు. చాలా పెద్ద ఉన్నాయి. ఈ అరకు మొత్తం పెద్ద ఘాట్ సెక్షన్ అండి. చాలా బాగుంటుంది జర్నీ. ఇంకా అరకు వచ్చే ముందు ఒక చర్చి, శుంకరమిట్ట చర్చి అంటారు. ఈ చర్చిలోనే చాలా షూటింగ్స్ జరిగాయి. ఆ చర్చి దగ్గర ఆపుతా అన్నాడు. ఈ శుంకరమిట్ట బాప్టిస్ట్ చర్చిలో
నాని ఫిలిం, కృష్ణగాడి వీరప్రేమ గాథ, పరుగు సినిమా, డార్లింగ్ ప్రభాస్ ఫిలిము అనే రకాల ఫిలిమ్స్ చాలా ఫిలిమ్స్లో మనకి ఈ చర్చ్ పాయింట్ కనిపిస్తుందండి. మీరు గమనిస్తే తెలుస్తుంది. లోపలికి గేట్ వేశారండి, అలవా చేయలేదు మమ్మల్ని. వ్యూస్ పెట్టాను చూడండి కొన్ని. చాలా ఫిలిమ్స్లో మనకు వస్తుంది. బాప్టిస్ట్ చర్చి అరకు అంటే ఇక్కడికి తీసుకొస్తారు. ఇప్పుడు క్లోజ్ చేస్తున్నదండి. మీరు చూస్తున్న ఈ లొకేషను, నువ్వు వస్తానంటే నేను వద్దంటాన, ఈ ఫిలిము సిద్ధార్థ, త్రిష, శ్రీహరి, ప్రకాష్ రాజు ఆ విలేజ్ సెట్ మొత్తం ఇక్కడే వేశారండి. సిద్ధార్థ బావి దగ్గర అన్నదనే సీను మొత్తం ఇక్కడే షూట్ చేశారంట, ఈ డ్రైవర్ చెప్పారు. తప్పకుండా ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.